తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం వైభవంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాతం అనంతరం శుద్ధి చేశారు. తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి విశ్వక్షేణుల వారికి విశేష సమర్పణ చేశారు. విమాన ప్రాకారం ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశించారు. శ్రీవారి మూల విరాట్టుకు ఉత్సవ మూర్తులకు నూతన వస్త్రాలు ధరింపజేశారు. అనంతరం పంచాంగ శ్రవణం చేశారు. బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు అర్చకులు శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం నిర్వహించారు. శ్రీరామనవమి నాడు హనుమ జన్మస్థలం తిరుమల అనే పుస్తకాన్ని విడుదల చేస్తామని ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. హనుమంతుని జన్మస్థానం గురించి నివేదికను ఈరోజు బయట పెడతామని చెప్పడం జరిగింది. కానీ కొంతమంది పెద్దల సలహా మేరకు అది శ్రీరామనవమి రోజు అయితే అది సముచితంగా ఉంటుందని చెప్పడం వల్ల దాని 21వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. ఇక ఈరోజు కొన్ని పుస్తకాలు వైఖాసన ఆగమ శాస్త్రం గురించి ఒక 5 పుస్తకాలు మరి విడుదల చేయడం జరిగింది. మరి ముఖ్యంగా అత్యంత ముఖ్యమైనది ఈరోజు మరి ఒక కాఫీ టేబుల్ బుక్ను కలియుగ వెంకటం తిరుమల కలియుగ వెంకటం అని శ్రీ రమణన్ కపుల్ ఫ్రమ్ శ్రీరంగపట్నం వాళ్ళు దే హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ 3 ఇయర్స్. సో దే ఆర్ సో జాయస్, చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు. అక్కడ శ్రీరంగ నాయకుడి నుంచి మన శ్రీనివాసునికి ఒక బహుమానంలాగా వాళ్ళ యొక్క